రివర్ వర్క్ అర్థమైంది కదా, గో వర్క్ నెక్స్ట్ గో వర్క్ ఆఫ్టర్ రివర్ వర్క్ అర్థమైంది కదా. ఫస్ట్ దేవుడికి ప్రార్థన, తర్వాత గో వర్క్, తర్వాత రివర్ వర్క్ ఇవన్నీ కనుక ఇవన్నీ మొదలు దేవుడి పని. అర్థమైంది, దేవుడికి ప్రార్థన చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, 15 నిమిషాలు మనం పనులు చేసుకోవాలి. లేవగానే ఏం చేయాలి, మొదలు పోగానే అమ్మ నాన్నకు పాద నమస్కారం చేయాలి. తర్వాత వాళ్ళు ఇస్తేనే కనుక నీ శరీరం వచ్చింది. తర్వాత దేవుడికి నమస్కారం చేసి ధ్యానం చేయాలి. ఎంతమందికి దేవుడికి అమ్మ నాన్నకు నమస్కారం చేస్తారు, అమ్మ నాన్నకి మీ అమ్మ నాన్నకి ఎంతమంది నమస్కారం చేస్తారు, పాదాలు పక్కవా? వెరీ గుడ్, అందరూ కూడా అమ్మ నాన్నకు పాదాలు పక్కాలి. లేవగానే దేవుడిని ప్రార్థన చేసుకొని ధ్యానం చేయాలి. తర్వాత హోమాలు చేసుకోవాలి. తర్వాత దీన్ని ధ్యానం చేసుకొని స్కూల్కి రావాలి. ఇది ఒక దినచర్య, ఇది టైం టేబుల్. లేవాలి, భయోగ్రాకే లేవాలి. అయితే దీని వలన ఏం బెనిఫిట్, మన వల్ల ఆశీర్వాదం లభిస్తుంది. దేవుడికి ప్రార్థన చేసి ధ్యానం చేస్తాం కాబట్టి తదాస్తు అంటాడు భగవంతుడు. ఒకసారి సూర్యుడు చేయి, ఎక్కువ సూర్యుడు చేయి, అభయాస్తం. ఇప్పుడు ఈ చేతి లేకుండా ఏం చేస్తుంది, అది ప్రారంభిస్తుంది, శత్రువుని తప్పేస్తుంది. వెరీ గుడ్, బాగా చాలా తెలియదు, మంచిని కాపాడుతుంది. ఈ చేతి ఆశీర్వదించి మీకు అభయం ఇస్తుంది. ఈ చేతి మీలో ఉండే రోగాలని, మీలో ఉండే నెగిటివ్ని, మీలో ఉండే చెడుని తీసేస్తుంది శ్రీశ్వరం. అర్థమైనా, మీకు వచ్చే కష్టాలని తొలగిస్తుంది సూర్య శ్రీశ్వరం. మీకు వరం ఇచ్చి ఆశీర్వాదం చెప్తుంది గురి చేయి. కనుక మరి శివుడి ఆశీర్వాదం కోసం శివుడి ధ్యానం చేయాలి. తర్వాత కనుక శివుడి అనుగ్రహం ఉంటే ఇక అన్ని అనుగ్రహాలు ఉండేది. అర్థమైంది, ఒకటి ఈ ప్రకృతి అంటే ఈ సృష్టి అంతా ఎవరి ఆధీనంలో ఉంటుంది, అమ్మవారి ఆధీనంలో. శక్తి, శక్తి అమ్మవారి ఆధీనంలో ఉంటుంది. అమ్మవారి ఎవరి ఆధీనంలో ఉంటుంది, పార్వతీదేవి ఎవరి ఆధీన, ఎవరి ఆధీనంలో ఉంటుంది, శివుడి ఆధీనంలో. శివుడు ఎవరి ఆధీనంలో ఉంటాడు, భక్తి ఆధీనంలో. నువ్వు ఏదైనా కోరిక కోరినామనుకో, ఇప్పుడు గజేంద్రుడు కోరగానే విష్ణుని అన్ని మర్చిపోయి వచ్చి రక్షించాడు, అవునా? అలాగే నువ్వు కోరినామనుకో, మార్కండేయుడు కోరాడు, శివుడు చాలా బిజీ ఉన్నాడు అప్పుడు, అది శివాన ప్రాణం తీసుకున్నాడు ఏమి దర్పడాడు అన్నాడు. వచ్చాడు చాతిలో ఒక్క తమ్ముడు అన్నాడు ఏమి దర్పడాలని, అపో సస్తి అన్నాడు. అంటే నా భక్తుని దగ్గరికి వెళ్ళావనుకో నీకు పనిష్మెంట్, ఏడు స్వామి అతను ఆయస అయిపోయింది తీసిన, నీవే చెప్పినావు కదా ఆయస అయిపోయిన తర్వాత తీయడం. ఎక్కడ వాళ్ళని దింది ఏంటి, ప్రాణాన్ని తీయడం, అవునా కదా? అంటే ఆయస అయిపోయిన వాళ్ళ ప్రాణం తీయడం. నీవు ఇచ్చిన డ్యూటీ చేస్తుంటే నా తీసుకుంటాం అంటే నా భక్తుని తొలగితే వెళ్ళొద్దు. అర్థమైనా, ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉంటావు కదా, అతను ఎవరైనా కొట్టడానికి వచ్చిన అనుకో, నీకు సపోర్ట్ పోతావా? పోతావు కదా, నన్ను దాస్తుంది నా ఫ్రెండ్ తల్లి దగ్గరికి. అలాగే భగవంతుడు మీ తండ్రి ఉన్నాడు, నేను ఎవరైనా కోరుతుంటే పోతున్నా ఊరుకోడు కదా. అలాగే భగవంతుడు కూడా నీకు ఏ కష్టం వచ్చినా నిన్ను కాపాడతాడు. మార్కండేయుని కాపాడా, మార్కండేయుడి వయసు ఎంత, అతనికి 12 సంవత్సరాల వయసే కానీ 12 ఇయర్సే. అతను ఆయన అప్పటికి చనిపోతాడు 12 సంవత్సరాలకి. అతను 3 ఇయర్స్ ఏజ్లో సాధన ప్రారంభించాడు, 12 ఏళ్ళకి చనిపోవాలి. 12 ఏళ్ళకి ఎమ్మెల్యే ప్రాణం తీసుకుంటే శివుడు వచ్చి రక్షించాడు. ఎందుకు, శివుడు ధ్యానం చేశాడు, శివుడు భక్తి చేశాడు. కనుక శివుడు మనకు ఆయుష్ ఇస్తాడు, సత్తు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, కష్టాలు తొలగిస్తాడు. అర్థమైంది కదా, అందుకని లేచినా కూర్చున్న ఏం చేయాలి, మార్కండేయుడు ఏం జపం చేశాడు, అట్లా ఓం నమ శివాయ జపం చేస్తే ఎంత శక్తి ఉంటే యువధర్మరాజుని ఎదిరించింది ఆ మంత్రం. అర్థమైంది, యువధర్మరాజే పారిపోయాడు. కనుక ఆ విధంగా యువధర్మరాజు అంటే మన ప్రాణం రక్షించబడుతుంది, అలాగే చదువు వస్తుంది, భగవంతుడు బ్లెసింగ్స్ ఆశీర్వాదం లభిస్తుంది. భగవంతుని ఆశీర్వాదం వచ్చినా అన్ని వచ్చినట్లేదా కాదు, భగవంతుని అనుగ్రహం లభించినట్టు మీకు అన్ని ఉందండి. భగవంతుని అనుగ్రహం లేదనుకో అన్ని బిల్డింగ్లనే కాదు, ఒకసారి కరం వచ్చింది అనుకో ఏమైంది, అందరు చనిపోతుంటారు. ఒకసారి భూకంపం వచ్చింది అనుకో, భూకొకసారి షేక్ అయింది అనుకో, బిల్డింగ్లు అన్నీ పడిపోలేదు, అన్ని కూలిపోతే మన ఆస్తి అంత నష్టం జరిగినట్టే కదా.
మన డబ్బులన్నీ పోయినట్టే కదా. అంటే దైవకృప లేకపోతే అన్ని విధా ఒక్క క్షణంలో ఒక్క రోజు మొత్తము మనం జీవం వచ్చేస్తాం. మనకు జీవం వచ్చిందనుకోండి, భగవంతుడి శివుడు అనుగ్రహం కలిగింది అనుకో, ఏకంగా మనము గొప్ప భాగం అవుతాం, చాలా గొప్ప భాగం అవుతాం. ఎప్పుడైనా ఓ నమ శివాయ, ఎప్పుడు ఓ నమ శివాయ జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, అమరనాథకి సాధ నమస్కారం చేసుకోవాలి, దేవుడికి నమస్కారం చేసుకోవాలి, అలాగే ధ్యానం చేసుకోవాలి. ఇంకా మీకు ఎక్కువ పెద్ద పెద్ద మనసు చెప్పినామా, సింపుల్గా చెప్తాం కదా, ఈజీ కదా, దైవంగానే చెప్పారు. జాతీయం చేసుకుంటే అమరనాథ ధ్యాన నమస్కారం చేసుకొని దేవుడికి ఒప్పుకొని ఓ నమ శివాయ జపం చేసుకొని ధ్యానం చేసుకోవాలి 15 నిమిషాలు. తర్వాత వ్యాపారం చేసుకోవాలి, ఓ చేసేసుకోవాలి. చెప్పండి, ఓం నమ శివాయ. ఒకసారి ఓం
Shiva, 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 yeah.